హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ ఈ మంత్ ఆగస్ట్ 15th అండ్ 16th జరగనుందని మనందరికీ తెలిసింది. ఈ సీజన్ కోసం ఎస్టర్డే ఈవినింగ్ మన తెలుగు టైటన్స్ టీమ్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ లిస్ట్ లో బిగ్ బిగ్ ప్లేయర్స్ ని ఆక్షన్ కి రిలీజ్ చేశారు. ఇక తెలుగు టైటన్స్ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకున్నారు, ఎవరిని ఆక్షన్ కి రిలీజ్ చేశారు అండ్ ఎందుకని రిలీజ్ చేశారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలకు వెళ్లే ముందు సో ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి మరిన్ని ప్రో కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక తెలుగు టైటన్స్ టీమ్ టోటల్ గా 4 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఈ 4 ప్లేయర్స్ కూడా యంగ్స్టర్స్. వీళ్ళు ఓంకార్ పటేల్, ప్రఫీర్ జవారే అనే ఇద్దరు రైడర్స్ ని, అంకిత్ జగ్లన్ అనే ఒక డిఫెండర్ ని అండ్ సంజీవి ఎస్ అనే ఒక ఆల్రౌండర్ ని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళ రిటెన్షన్ లో పెద్దగా సర్ప్రైజింగ్ ఏమీ లేదు. ఐ మీన్ ఈ ప్లేయర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు అనుకోలేదు అనే ప్లేయర్స్ అయితే లేరు. ఆఫ్ కోర్స్ పవన్ షరావత్ ఉన్నా గానీ అతన్ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారని మన అందరికీ తెలిసింది. బికాస్ ఆఫ్ లాస్ట్ ఆప్షన్ లో అతన్ని ఎక్స్పెన్సివ్ అమౌంట్ 2.61 crores పెట్టి బై చేశారు. అంత అమౌంట్ పెట్టి బై చేసినా గానీ టైటన్స్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో తిని పర్ఫామ్ చేయలేకపోయాడు. అదేంటి బ్రో, లాస్ట్ సీజన్ లో 200 కంటే ఎక్కువ రేట్ పాయింట్ స్కోర్ చేశాడు కదా, అంతకంటే ఏం కావాలి అని మీరు అనుకోవచ్చు. అయితే పవన్ షరావత్ రేంజ్ అది కాదు. లాస్ట్ సీజన్ లో టైటన్స్ టీమ్ చాలా ఎక్స్పెక్ట్ చేసి అంటే ఒక కేజీఎఫ్ రేంజ్ లో అతనికి ఎలివేషన్ ఇచ్చి తన టీమ్ లోకి వస్తే టైటిల్ గెలిపిస్తాడు అనే ఇంటెన్షన్ తో అతన్ని ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి బై చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు పర్సులో 60% ఆఫ్ ది అమౌంట్ ఒక్క పవన్ షరావత్ ని బై చేయడానికి ఇన్వెస్ట్ చేశారు. దీని కారణంగా వాళ్ళు ఆక్షన్ లో క్వాలిటీ ప్లేయర్స్ ని బై చేసుకోలేకపోయారు. దీన్ని మైండ్ లో పెట్టుకుని ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. హాజ్ ఏ ఇండివిజువల్ పర్ఫార్మర్ గా పవన్ షరావత్ ఒక సూపర్ స్టార్, అలానే మ్యాచెస్ ని తన ఒక్కరే సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించలేడు. ఇలాంటి స్టార్స్ ప్రతి టీమ్ లోనూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ రిమైనింగ్ టీమ్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఈ విషయంలో లాస్ట్ సీజన్ లో తెలుగు టైటన్స్ టీమ్ కంప్లీట్లీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. వాళ్ళు ఒక పవన్ పైన మాత్రమే డిపెండ్ అయ్యారు. అయితే ఈసారి ఆప్షన్ లో ఆర్టీఎంస్ అందుబాటులో ఉంటాయి. వీళ్ళకి పవన్ షరావత్ కావాలి అనుకుంటే మళ్ళీ తక్కువ ప్రైస్ కి వస్తే బైబ్యాక్ చేసుకోవచ్చు. ఇక తెలుగు టైటన్స్ టీమ్ ఆప్షన్ కి రిలీజ్ చేసిన రైడర్స్ విషయానికి వచ్చేస్తే రజనీష్, వినయ్, పవన్ కుమార్ షరావత్, రాబిన్ చౌదరి, మోహిత్ అండ్ మిలాద్ జబారి టోటల్ గా 6 రైడర్స్ ని రిలీజ్ చేశారు. వీళ్ళు ఎప్పటి నుండో గ్రూమ్ చేసుకుంటున్న రజనీష్ ని కూడా ఈసారి ఆప్షన్ కి రిలీజ్ చేశారు. అయితే లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి చాలా ఇంజురీస్ అండ్ ఫామ్ కారణంగా రజనీష్ స్ట్రగుల్ అవుతున్నాడు. ఈవెన్ వీళ్ళు లాస్ట్ ఆప్షన్ లో బై చేసిన వినయ్ ని కూడా రిలీజ్ చేశారు. తిని బిగినింగ్ ఆఫ్ ది సీజన్ లో బాగా పర్ఫామ్ చేసిన బట్ కన్సిస్టెంట్ తిని రాణించలేకపోయాడు. ఇక రైడర్స్ లో వీళ్ళు ఓంకార్ పటేల్ అండ్ ప్రఫీర్ జవారి వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకున్నారు. మరి డిఫెండర్స్ విషయానికి వచ్చేస్తే పర్వేజ్ బన్స్వాల్, సందీప్ దుల్, మోహిత్, నితిన్, అంకిత్ అండ్ గౌరవ్ దయ్యా టోటలీ 6 డిఫెండర్స్ ని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేశారు. దీంట్లో వీళ్ళ ఫార్మర్ కెప్టెన్ పర్వేజ్ బన్స్వాల్ కూడా ఉన్నాడు. అయితే దీని ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినప్పటికీ లాస్ట్ సీజన్ లో తన ఇంపాక్టిఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఒకనొక స్టేజ్ లో టైటన్స్ టీమ్ ఇతన్ని పక్కన పెట్టారు. ఈవెన్ సందీప్ దుల్ లాంటి ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న ప్లేయర్ ని కూడా వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేస్తున్నారు. ఇక డిఫెండర్స్ లో ఒక్క అంకిత్ జగ్లన్ ని మాత్రమే రిటైన్ చేసుకుంటున్నారు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేస్తే శంకర్ గదాయ్, ఓంకార్ మోరే అండ్ హమీద్ నదీర్ టోటలీ 3 ప్లేయర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేశారు. ఒక్క సంజీవి ఎస్ ని మాత్రమే వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. టైటన్ రిటర్న్షన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మరికొన్ని డేస్ లో టైటన్స్ టీమ్ ఆప్షన్ లో ఎవరిని టార్గెట్ చేస్తారనే వీడియోస్ కూడా చేస్తాం. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.